స్వామి ఆలయంలో హనుమాన్ యజ్ఞం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో మోతే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని వెలిసినటువంటి పురాతనమైన స్వామిని అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున అమ్మవారికి హనుమాన్ యజ్ఞ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, విక్షపతి మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించామని, ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మంగళహారతులతో తల్లి రావడం జరిగిందని, అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం, తరువాత మహారుద్రాభిషేకం మరియు జ్ఞాన సరస్వతీ దేవికి కుంకుమార్చన, శివుడికి రుద్రాభిషేకం మరియు అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞం ముందు కూర్చున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుండి, గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారని, అందరూ ఆయురారోగ్యాలతో, ఆశ్రయశ్వర్యాలతో వారి వారి కుటుంబాలకు భగవంతుడు అన్ని విధాల ప్రసాదించాలని కోరుతున్నారంటూ, అనంతరం భక్తులు ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆలయ కమిటీకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. నా పేరు కృష్ణారి, మంగోరు కృష్ణారి అంటారు. మాది బుధరాజు. మా నడిపి కొడుకు కొన్ని లక్షల ఖర్చు పెట్టినా కానీ ఇక్కడ ఏం జరగలేదు. నడిపి కొడుకు ఒక ఇక్కడికి వచ్చినాక బాస్ ఈ గుడికి వచ్చినాక భాస్కర్ పంతులు ఆశీర్వాదంతో మాకు ఇద్దరు కోడల పిల్లలు పుట్టారు. మా కొడుకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మళ్ళా తర్వాత అమ్మాయి మా బిడ్డ, బిడ్డ కూడా చాలా బాధపడి తిరిగింది. తిరిగినాక ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు కవల పిల్లలు ఉన్నారని డాక్టర్ గారు చెప్పిండు. ఆ భగవంతుడు ఇళ్ళవేళ మా భాస్కర్రావు పంతులు గారిని, మమ్మల్ని అందరినీ అధ్యయనని కోరుతున్నాను. జిల్లా మిడిదొడ్డి మండలం మోతే గ్రామంలో వెలిసినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంతాన నాగదేవత అమ్మవారు, అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. దీంట్లో భాగంగా చాలా జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే మాకైతే చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి వేరే రాష్ట్రాల, వేరే జిల్లాల ప్రజలకు ఇక్కడ పోతే కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి ప్రగాఢ నమ్మకం ఉన్నది. అలాగే మా ఊళ్ళో ఉడక అందరికీ చాలా 70% ఇప్పటికే మంచి జరిగింది. మిగతా వాళ్ళకు ఉడక మంచి జరుగుతుంది. ఇప్పటికే ఒక అబ్బాయికి ఒక కొడుకు బిడ్డ పుట్టిరు. మరియు వాళ్ళ సిస్టర్కి ఇప్పుడు మళ్ళా డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుంటే ఇద్దరు పిల్లలని చెప్పడం జరిగింది. మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఈ దేవాలయానికి వచ్చి మొక్కుకున్నట్టయితే ఎలాంటి కష్టం ఉన్నా, బాధ ఉన్నా తొలగిపోతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి మా గురువు ఎంతో కష్టపడుతుండ్రు. వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయడానికి ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. వచ్చిన భక్తులందరికీ గుడుక ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలి. వచ్చిన భక్తులందరూ గుడుక తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన ప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాల్సింది.